Hello friends, welcome to our channel Smart Early Kitchen Vlogs. I am Yelvelu. Friends, this video is chala chinna video, interesting video. Ani skip cheyakunda chudandi. Idu entante memu Saturday my relations vallandiki vellam anamata. Mulubagal route lo naal road daggariki vellamu. Appudu velleyappudu Rajupallelo Muthyalamma Thalli Gudilo Maha Kumbhabhishekam jarugutu undadandi. Mem velleyappudu jarugutu undindi. Appudu morning e vellamu, malli evening return vacham anamata ooru nunchi. Vacheyappudu entante memu varsham padela undi anesi దర్శనానికి కూడా వద్దులే అనేసి వచ్చేసామన్నమాట. మధ్యలో అంటే అక్కడ గుడి దగ్గర అందరూ కూడా నిల్చుని వచ్చిన ప్రతి ఒక్కరిని వదలకుండా ప్రసాదం అంటే ప్రసాదం తినేసి వెళ్దరు రాండి అని అడుగుతూ ఉన్నారండి. ఇంకా అందరూ చాలామంది ఆగి తింటూ ఉన్నారు. మమ్మల్ని కూడా అదేవిధంగా ఆపారు. బట్ ఇంకా వర్షం పడేలా ఉంది, చిన్నపిల్లలు ఉండాలని చెప్పేసి మేమైతే వచ్చేసాము. మమ్మల్ని అయితే వాళ్ళు ఫోర్స్ చేయలేదన్నమాట, ఇంకా పిల్లలు ఉండాలని చెప్పేసి. నేను చెప్పకనే వాళ్ళే అర్థం చేసుకున్నారు. బట్ కొంచెం ముందరకు వచ్చేసాము. కొద్దిగా ముందరకు వచ్చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మా బాబు నేను ప్రసాదం తినాలి అని అన్నాడు. వాడికి గుళ్ళు దగ్గర ప్రసాదం తినాలంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే గుళ్ళు దగ్గర ప్రసాదం తినాలంటే చాలా ఇష్టపడతాడు. ఎప్పుడు ఏ గుడి దగ్గర అయినా సరే, ఏ పండగ అయినా సరే గుడి దగ్గర ప్రసాదం అంటే చాలా ఇష్టంగా తింటాడు. ఎప్పుడు వెళ్దాం వెళ్దామని అడిగి అడిగి వెళ్ళేసి ఎక్కువ సార్లు తింటాడనమాట. సో అలా వాడికి ఇంకా తినాలనిపించింది. పడుకున్నవాడు లేచి నేను తినాలి వెళ్ళాలి అన్నాడు. సరేలే అని చెప్పేసి మేము ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం అయితే తినేసి వెళ్ళామండి. సో టెంపుల్లో ఈ విధంగా డెకరేషన్ చేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. డెకరేషన్ కావచ్చు, అమ్మవారిని అలంకరించిన విధానం కావచ్చు, లోపల టెంపుల్ లోపల మనకి న్యాచురల్గా అంటే మొక్కజొన్నలు అదేవిధంగా మనకి కమలాకాయలు ఉంటాయి కదండి, వాటితో డెకరేషన్ చేశారు పైన. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా అంటే బ్యూటిఫుల్గా అనిపించింది అన్నమాట. అదైతే చాలా అంటే చాలా బాగుంది, అందంగా డెకరేషన్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంత మంచి అంటే అమ్మవారి అలంకరణ కావచ్చు, ఇంకా లోపల డెకరేషన్ కావచ్చు, ఇంత మంచిగా ఉండదు. మేము చూడకుండా వెళ్ళిపోతున్నామే అని అంటే వెళ్ళిపోయామే అని బాధైందన్నమాట. సో మళ్ళీ లక్కీగా వచ్చాము, వెళ్ళింటే చాలా చాలా మిస్ అయ్యేవాళ్ళము అనిపించింది. సో ఇక్కడ ఇది లోపల అండి, టెంపుల్ లోపల. మేము వెళ్ళేసరికి ఏంటంటే మేము ఈవినింగ్ 5 అలా వెళ్ళాము. అప్పటికే అందరూ వచ్చి పూజలు చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ నైట్లో అమ్మవారి భజనలు మళ్ళీ అమ్మవారికి వేరేగా అలంకరించి అలా అంతా చేస్తారంట, ఉండమన్నారు. బట్ మేము ఇంకా పిల్లలతో అక్కడ మాకెవరు తెలిసిన వాళ్ళు లేరని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఇదంతా న్యాచురల్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఇది చాలా బాగా అనిపించింది. అంటే ఇది చూడగానే చాలా ఆనందం వేసిందనమాట. సో ఎంత బాగా డెకరేట్ చేశారు చూసారా. ఇదే కాకుండా అమ్మవారిని కూడా ఎంత బాగా అలంకరించారు చూసారా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మేము అమ్మవారే మళ్ళీ మమ్మల్ని పిలిపించుకున్నారేమో, మాకైతే చాలా సంతోషం అయిందనమాట. ఇవంతా చూడగానే ఇంత మంచి అద్భుతాన్ని చూడకుండా వెళ్ళిపోతున్నామే అన్నట్టు అనిపించింది నాకైతే. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాడికి ఏంటంటే అమ్మవారిని చూడాలంటే చాలా ఇష్టం అన్నమాట. గంగమ్మ గుళ్ళకి వెళ్ళాలన్నా, అక్కడ ప్రసాదాలు తినాలన్నా చాలా ఇష్టం. వాడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు గంగమ్మ గుడికి వెళ్ళాలి, గంగమ్మ గుడికి వెళ్ళాలి అని ఏడ్చేవాడు. ఎప్పుడు డేలో ఒక్కసారైనా అక్కడికి పిలుచుకు వెళ్ళేవాళ్ళము. సో ఇప్పుడు వాడికి నిద్రపోయిన వాడు లేచి మళ్ళీ వెళ్ళాలంటే మాకు ఇంకా సో గంగమ్మే పిలుచుకుంటుందేమో అన్నట్లు అనిపించి మళ్ళీ వచ్చాము. వాడు ఇవంతా చూసి చాలా ఆనందపడ్డాడు. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. అక్కడ మనకి ప్రసాదం వచ్చేసి బెల్లమన్నము, అదేవిధంగా ఇంకా మనకి పెరుగన్నము, వెజిటేబుల్ రైస్ పెడుతూ ఉన్నారు. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి పెడుతూ ఉన్నారండి. ఆపి మరీ పెడుతూ ఉన్నారు, తినే అంతా పెడుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు ఒకవైపు. సో అది అమ్మవారు అయితే చాలా బాగున్నారు కదా. ఇంకా ఇది వచ్చేసి మాడి చెరువు అండి, చాలా ఫేమస్ చెరువు, చాలా పెద్ద చెరువు. సో మేము వచ్చేటప్పుడు అంటే ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ ఏంటంటే సముద్రాన్ని తలపించే విధంగా మరవ వెళ్ళిందన్నమాట. సో మేము వచ్చేటప్పుడు అది కూడా వీడియో తీసాము. ఇది ఇప్పుడు మనకి ఒక 20% వాటర్ అయితే తగ్గిపోయాయండి, ఒక 80% వాటర్ మాత్రమే. ఈ చెరువు ఏంటంటే ఎటువైపు నుంచి చూసినా కూడా మనకి ఎండింగ్ అనేది కనిపించదు అన్నమాట. అంత పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు, లోతు కూడా చాలానే ఉంది. ఇది దీన్ని మాడి చెరువు అంటారు, దొర చెరువు అంటారు, ఇంకా శంకరరాయలపేట చెరువు అని అంటే 3 రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఉప్పినపల్లికి మరియు శంకరరాయలపేటకి మధ్యలో ఉంటుందండి ఈ చెరువు. అటువైపు ఒక పల్లె, ఇటువైపు ఒక పల్లె ఉంటుంది. కట్ట పైన అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇదే అమ్మవారి టెంపుల్.
సో చాలా పెద్ద చెరువు, ఆ పుంగనూరు పుంగమ్మ చెరువు కావచ్చు, ఈ మాడి చెరువు కావచ్చు, అగ్రహారం చెరువు కావచ్చు, ఈ పక్క ఉన్న చెరువుల్లో అంటే మా ఊరు సైడ్ ఉన్న చెరువుల్లో ఈ ఫేమస్ చెరువులు అన్నమాట. వాటిల్లో పెద్ద చెరువు అంటే ఇది కూడా ఒకటి. మేము అక్కడ నిల్చుకుని అంతా కూడా వీడియో తీసేంత టైం లేక వర్షం పడేలా ఉంది, పిల్లలు ఉన్నారని చెప్పేసి వస్తూ వస్తూ ఇలా తీసామంతే కొద్దిగా. సో చాలా పెద్ద చెరువు, మాకు ఇది చూసినందుకు కూడా చాలా సంతోషమైందనమాట. ఇది నేను ఎప్పుడు చూడలేదు, నిండిన తర్వాత చూడలేదు. శంకర్ రాయలు అనే జమీందారు దీన్ని నిర్మించడం వల్ల ఈ చెరువుకి ఆ పేరు వచ్చిందని అంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకా మాడి చెరువు, దొర చెరువు అని కూడా అంటూ ఉంటారండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అప్పుడు మీరు ఏ వీడియో అయినా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. షార్ట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.